कर्नाटक असेंबली एन्निकल पोलिंग समीपिस्तुन्न वेळ पार्टीला प्रचारं प्रथम स्थायिकी चेरिंदि। प्रचारानिकि मरो रेंडु रोजुलु मात्रमे गडुवु उंडगा प्रधानि नरेंद्र मोदी भारी रोड षो चेपट्टारु। इप्पटिके पलु नियोजकवर्गाल्लो भारी बहिरंग सभल्लो पाल्गोन्न आयन ఇవాళ బెంగళూరు రోడ్ షో నిర్వహిస్తున్నారు। 26 కిలోమీటర్ల మేర సాగనున్న ఈ రోడ్ షోలో మోదీ మొత్తం 18 నియోజకవర్గాలను చుట్టేయనున్నారు। రహదారికి ఇరువైపులా నిల్చున్న భాజపా కార్యకర్తలు ప్రజలు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు। సోమేశ్వర్ భవన్ వద్ద ప్రారంభమైన ఈ రోడ్ షో 3.5 గంటల పాటు కొనసాగనుంది। మార్గమధ్యంలో సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు। వాస్తవానికి ఇవాళ ఒక్కరోజే 8 గంటల పాటు రోడ్ షో నిర్వహించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు। అయితే ప్రజలు వాహన ధరలకు ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ఇవాళ కొన్ని ప్రాంతాలు ఆదివారం మరికొన్ని ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించనున్నారు। ఈ నెల 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా ఈ నెల 13న ఫలితాలు వెలువడనున్నాయి। ఏ దేశమైనా రాష్ట్రమైనా అందరికీ ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇవ్వటం సాధ్యపడదని ప్రైవేట్ సంస్థలతో భాగస్వామ్యంతో పరిశ్రమలకు ఊతం ఇస్తేనే అందరికీ ఉపాధి అవకాశాలు దక్కుతాయని పరిశ్రమల ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు। మహబూబ్ నగర్ లో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు। ఈ సందర్భంగా ఐటీ కార్డర్లు ఏర్పాటు చేసిన అమరరాజా గిగా కారిడార్ కు భూమి పూజ చేశారు। లిథియం అయాన్ బ్యాటరీల ఉత్పత్తి కోసం అమరరాజా పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు। ఈ పోటీ ప్రపంచంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తే తప్ప రాష్ట్రాలతోనే కాదు దేశాలతోనూ పోటీ పడాల్సి వస్తుందన్నారు। ప్రగతి నిరోధకులు పుకార్లు సృష్టించి అభివృద్ధిని అడ్డుకుంటారని తెలిపారు। రాష్ట్రాలు మాత్రమే పోటీ పడడం లేదు, చక్కటి అవినీతి రహిత పారదర్శకమైన పైసా లంచం తీసుకోకుండా ఒక పరిశ్రమ తీసుకొని రావాలి అంటే ఇతర దేశాలతో పోటీపడి మెప్పిచ్చి ఒప్పిచ్చి పారిశ్రామికవేత్తల్ని రప్పించాల్సిన ప్రయత్నం మాది ఉంటుంది। 85 కోట్ల మందికి ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలు దొరకవు, ప్రభుత్వ ఉద్యోగాలు రావు। ఏ రాష్ట్రంలోనైనా సరే ప్రైవేట్ రంగంతో భాగస్వామ్యం చేసుకొని వారికి కావాల్సిన వెసులుబాట్లన్నీ కల్పించి పరిశ్రమకు ఊతం ఇస్తేనే ఇక్కడ కొలువులు వస్తాయి, రాష్ట్రానికి సంపద వస్తుంది। రాష్ట్రానికి సంపద వస్తేనే పేదలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కూడా చేసేదానికి ఆ సంపద ఉపయోగపడుతుంది। బ్రహ్మాండమైన అమరరాజా యూనిట్ ఇక్కడ రావడం వల్ల చుట్టుపక్కల ప్రాంతం రూపురేఖలు మొత్తం మారిపోతాయి। తప్పకుండా ఇంకా పదుల సంఖ్యలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఇక్కడికి తరలి వస్తాయన్న విశ్వాసం నాకు సంపూర్ణంగా కూడా ఉంది। మేము ఎంతో కష్టపడి ఈరోజు ఇతర రాష్ట్రాలతో ఇతర దేశాలతో పోటీపడి వారిని ఒప్పించి మెప్పించి పరిశ్రమ తెచ్చినప్పుడు సహజంగా కొంతమంది ప్రగతి నిరోధకులు అభివృద్ధి నిరోధకులు ఇక్కడ బాగుపడడం ఈ ప్రాంతం బాగుపడడం ఇష్టం లేని వాళ్ళు ప్రతి చోట ఉంటారు। తప్పకుండా ఎవరో ఒకరు లేనిపోని అపవాదాలు సృష్టించి లేనిపోని పుకార్లు సృష్టించి జరిగే మంచి పనికి విఘాతం కలిగించే విధంగా ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు। ముఖ్యంగా ఇది బ్యాటరీ పరిశ్రమ కాబట్టి ఇక్కడ ఏదో కాలుష్యం వస్తుంది అని చెప్పి ఇక్కడ పెట్టబోయే ప్లాంట్ ఒక్క చుక్క కూడా పొల్యూషన్ అనేది లేకుండా ఆ ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే బ్యాటరీ ఇది భారతదేశంలోనే ఈ రంగంలో లిథియం అయాన్ బ్యాటరీ మేకింగ్ లో అతిపెద్ద పెట్టుబడి। ఇది మన తెలంగాణకు రావడం మన గర్వకారణం। మన రాష్ట్రంలో ముఖ్యంగా వెనకబడ్డ పాలమూరు జిల్లా వెనకబడేయబడ్డ పాలమూరు జిల్లా అంటే జిల్లాకి రావడం ఇంకా కూడా గర్వకారణం। మా జిల్లాకు 10 మందికి ఉపాధి అవకాశాలు ఇచ్చే వ్యక్తులు ఎవరు వచ్చినా కానీ మా జిల్లా బతుకు తెరువు మంచి చేయడానికి ఎవరు వచ్చినా కానీ వాళ్ళ కాలికి ముళ్ళు నాటినా పళ్ళుతో అందిస్తాం, కంటికి రెక్కలా కాపాడుకుంటాం। ఇలాంటి ఇండస్ట్రీస్ మాకు ఎన్నో రావాలి, మీలాంటి వాళ్ళు ఎంతో మంది దేశానికి అవసరం, ఈ రాష్ట్రాలకు అవసరం। మీలాంటి వ్యక్తులు రావడం వల్ల చాలా మంది ఇండస్ట్రియలిస్ట్ వస్తారు, కానీ వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకుంటూ పోతారు, కానీ మీరు ఒక మానవీయ కోణంలో ఈ ప్రాంతం వాళ్ళకే ఉద్యోగాలు దక్కాలి, ఈ ప్రాంతం బతుకుదేరు మారాలి, నేను బాగుండడం కాదు అందరం బాగుండాలని చెప్పి గొప్ప మనసు ఉన్నటువంటి యజమాన్యం ఈ రోజు ఇక్కడ రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం। కీపింగ్ విత్ అవర్ ఈథోస్ ఆఫ్ క్రియేటింగ్ నాన్ మైగ్రేటరీ జాబ్స్ ఫర్ ద లోకల్స్ ఎస్పెషలీ ఇన్ ద టియర్ 2 అండ్ టియర్ 3 సిటీస్ వీఆర్ డిలైటెడ్ టు సెట్ అప్ అవర్ ఫెసిలిటీ ఇన్ మహబూబ్ నగర్ టు సపోర్ట్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇన్ టేకింగ్ అహెడ్ ఇట్స్ అబ్జెక్టివ్ ఆఫ్ బికమింగ్ అ హబ్ ఫర్ ద ఈవీ సెక్టర్. వీ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్ సో ఫార్ అండ్ హోప్ దిస్ విల్ ఎక్స్టెండ్ ఇన్ ద ఫ్యూచర్ యాజ్ వెల్. Thank you.
తెలంగాణ కొత్త సచివాలయం వద్ద ఎమ్మెల్యే రాజా సింగ్ కు చేదు అనుభవం ఎదురైంది. బుల్లెట్ బండిపై వచ్చిన రాజా సింగ్ ను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. గ్రేటర్ ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన్ను సచివాలయంలోకి అనుమతించలేదు. దీంతో రాజా సింగ్ అక్కడి నుంచి వెనుదిరిగారు. సచివాలయంలోకి వెళ్లకుండా తనను అడ్డుకోవడంపై రాజా సింగ్ మండిపడ్డారు. సిటీ ఎమ్మెల్యేలతో మీటింగ్ ఉందని, మంత్రి తలసాని పిలిస్తేనే సచివాలయానికి వచ్చానని రాజా సింగ్ తెలిపారు. ఎమ్మెల్యేలకే సచివాలయంలోకి అనుమతి లేకుంటే ఇక సామాన్య పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రజల డబ్బులతో కట్టిన సచివాలయంలోకి ప్రజా ప్రతినిధులను एनिमल हस्बेंड्री मिनिस्टर तलसानी श्रीनिवास गारू कुत्ता सेक्रेटरेट लो ओका मीटिंग पेट्टर ओका मूडु सब्जेक्ट पैन आल एमएलएस इंका सिटी की चंदिना एमपीस रावालनी मेसेज कूडा पंपिस्तारु. इवाला नेनु सेक्रेटरेट के वेल्ला लोपट गेट कड़ा वेल्लनिकि नेनु ना बंडी मुंदुकेल्ते अक्कड पोलीस वाळ्ळु आपेशारु. లే సార్ మీరు ఎట్లా వచ్చినారు, మీకు పర్మిషన్ లేదు కదా, మీరు ఎట్లా వచ్చినారని పోలీసు వాళ్ళు ఆపేస్తున్నారు. ఆ గేట్ నుంచి అయితే మేము ఇంకా వచ్చేసినాము. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఆ మీటింగ్ ఎందుకు పెట్టినారు, మళ్ళీ ఎమ్మెల్యేస్కి ఆపుతారా లోపట రానికి, అసలు ఈ సెక్రటరీ జస్ట్ టైం పాస్ గురించి పెట్టినారా, ఈ మీటింగ్ కూడా టైం పాస్కి పెట్టినారా ఇవాళని అడుగుతున్నాను. అసలు ఈ పోలీస్ అధికారులకి ఎవరు ఇస్తున్నారు పర్మిషన్? వేరే ఎమ్మెల్యేస్కి ఆపాలే, బీజేపీ ఎమ్మెల్యేస్ వస్తే ఆపాలే, రాజా సింగ్ వస్తే ఆపాలని అసలు ఆల్రెడీ పోలీసు వాళ్ళకి గైడ్లైన్స్ ఇచ్చేసినారా ఇవాళ నేను అడుగుతున్నా. కానీ చాలా దురదృష్టం, చాలా బాధ కలిగింది. ఇవాళ ప్రజలు సొమ్ముతోని కట్టిన సెక్రటరీ అక్కడ ప్రజలకి రాణిస్తున్నారో లేదో అదైతే అర్థం కాదు, కానీ ఇవాళ మాకైతే ఆపేస్తారు. ఒక ఎమ్మెల్యేకి ఆపినారంటే మళ్ళీ నెక్స్ట్ పబ్లిక్కి లోపల రాణిస్తారా లేదా అది చూడాలి. ఎనిమల్ హస్బెండరీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ గారు కొత్త సెక్రటరీలో ఒక మీటింగ్ పెట్టారు ఒక మూడు సబ్జెక్ట్ పైన. ఆల్ ఎమ్మెల్యేస్ ఇంకా సిటీకి చెందిన ఎంపీస్ రావాలని మెసేజ్ కూడా పంపిస్తున్నారు. ఇవాళ నేను సెక్రటరీకి వెళ్ళిన లోపట గేట్ కడా వెళ్ళనికి నేను నా బండి ముందుకెళ్తే అక్కడ పోలీసు వాళ్ళు ఆపేశారు. లే సార్ మీరు ఎట్లా వచ్చినారు, మీకు పర్మిషన్ లేదు కదా, మీరు ఎట్లా వచ్చినారని పోలీసు వాళ్ళు ఆపేస్తున్నారు. ఆ గేట్ నుంచి అయితే మేము ఇంకా వచ్చేసినాము. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఆ మీటింగ్ ఎందుకు పెట్టినారు, మళ్ళీ ఎమ్మెల్యేస్కి ఆపుతారా లోపట రానికి, అసలు ఈ సెక్రటరీ జస్ట్ టైం పాస్ గురించి పెట్టినారా, ఈ మీటింగ్ కూడా టైం పాస్కి పెట్టినారా ఇవాళని అడుగుతున్నాను. అసలు ఈ పోలీస్ అధికారులకి ఎవరు ఇస్తున్నారు పర్మిషన్? వేరే ఎమ్మెల్యేస్కి ఆపాలే, బీజేపీ ఎమ్మెల్యేస్ వస్తే ఆపాలే, రాజా సింగ్ వస్తే ఆపాలని అసలు ఆల్రెడీ పోలీసు వాళ్ళకి గైడ్లైన్స్ ఇచ్చేసినారా ఇవాళ నేను అడుగుతున్నా. కానీ చాలా దురదృష్టం, చాలా బాధ కలిగింది. ఇవాళ ప్రజలు సొమ్ముతోని కట్టిన సెక్రటరీ అక్కడ ప్రజలకి రాణిస్తున్నారో లేదో అదైతే అర్థం కాదు, కానీ ఇవాళ మాకైతే ఆపేస్తారు. ఒక ఎమ్మెల్యేకి ఆపినారంటే మళ్ళీ నెక్స్ట్ పబ్లిక్కి లోపల రాణిస్తారా లేదా అది చూడాలి. ఎనిమల్ హస్బెండరీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ గారు కొత్త సెక్రటరీలో ఒక మీటింగ్ పెట్టారు ఒక మూడు సబ్జెక్ట్ పైన. మేడ్చల్ జిల్లా దమ్మైగూడ మున్సిపాలిటీ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. కాంట్రాక్టర్లు పనిచేసి నెలలు గడుస్తున్నా ఎంబీ రికార్డు నమోదు చేయడం లేదని, కావాలని వర్క్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. అందరి దగ్గర 4% కమిషన్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ కు వాట్సాప్ ద్వారా పంపించామని తెలిపారు. నేను దమ్మైగూడ మున్సిపల్ కాంట్రాక్టర్ని. ఇక్కడ దాదాపు కొన్ని లక్షల వర్కులు చేశాను. ఈ మధ్య వీళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బులు ఇస్తేనే బిల్లు రాస్తా అని చెప్పేసి చాలా అంటే చాలా ఘోరంగా ఇబ్బంది పెడుతున్నారు. ఇవి మేము తట్టుకోలేకపోతున్నాం, మేము సూసైడ్ చేసుకోవాలన్న పరిస్థితి వస్తుంది మాకు. ఇక్కడ ఉన్న సుమతి మేడం డిఈ గారు, మెయిన్ లక్ష్మణ్ వర్క్ ఇన్స్పెక్టర్ అని, వాణి వల్ల, సారీ ఇట్లా అంటున్నా ఏమనుకోదు, అతని వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మేము ఒక 5 లక్షల వర్క్ చేస్తే 3 లక్షలు బుక్ చేయడం, 2 లక్షలు బుక్ చేయడం, దానికి 5 లక్షలు బుక్ చేయాలంటే మాకు అమౌంట్ ఇస్తేనే నేను బుక్ చేస్తాను అని చెప్పడం, ఈ విషయం తీసుకుపోయి మేడం చెప్పడం, మేడం వాణి మాటలు నమ్మడం, అతని మాటలు మేడం ఈయన ఎట్లా చెప్తాడో మేడం అట్లే వింటుంది. సో మాకు చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది అయిందన్న. నేను మదర్ మామ చెప్తున్నా, నా పిల్లల్ని నా భార్యని తీసుకొచ్చి సూసైడ్ చేసుకుంటాను. ఎందుకంటే నిన్న
దాదాపు ఒక 1 మంత్ నుండి నా ఎంబి ఇస్తాను చెప్పేసి నా బిల్ ఇస్తాను చెప్పేసి రోజు ఫోన్ చేస్తుంటే రేపురా 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 అని చెప్పేసి అని ఈ నిన్న ఇస్తాను చెప్పిండు నిన్న వచ్చేసరికి నిన్న రాగానే మేడం ఎంబి రాయొద్దంటుంది బిల్ రాయొద్దంటుంది అన్నది ఎందుకు రాయొద్దని చెప్పి మేడం అడితే నాకు డబ్బులు ఇవ్వవా నీ పాత బిల్లు అన్నీ ఎంత ఉన్నాయి నీ అమౌంట్ అంతా మొత్తం నాకు క్లియర్ చేస్తేనే నీకు ఎంబి రాస్తా ఇదన్న నాగర అమ్మ డీ పేరు సుమతి మేడం ఈ సుమతి సార్ ఇంకో విషయం చెప్తున్నా కమిషనర్ గారు మీ ఇంటెన్షన్ ఏం లేదు ఆయన చాలా మంచోడు ఆయన ఎటువంటి ఇబ్బంది పెట్టాడు ఈయన లక్ష్మణ్ వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది నేనే కాదు నాతోటి నా కాంట్రాక్టర్ కూడా ఉన్నారు దీనివల్ల కాంట్రాక్టర్ నశించి ఏం లేకుండా చిప్ప చేతికి వచ్చినట్టు వాడు తలుచుకుంటే అది చేస్తాడు డబ్బులు ఇస్తేనేమో రికార్డ్ చేస్తాడు డబ్బులు ఇవ్వకపోతే రికార్డ్ చేయను అది డబ్బులు ఎందుకు ఇవ్వాలి నీకు అంటే అది అన్నీ ఉంటుంది మేడం ఏం మేడం అంటే మేడం నువ్వు చేయాలంటే వాడిని చేస్తా 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 ఓకే వాడిని చేస్తా అని చెప్తాడు సార్లు చెప్పావు సార్లు చెప్పినా చేస్తా అంటాడు అట్టాడు 10 సార్లు 10 రోజులు అన్నట్టు ఏమైందంటే చేస్తా ఏమైందంటే చేస్తా అట్టాడు 2-3 నెలలు అన్న సాధించినాక మేడం నువ్వు మేము అట్లా కూడా వాడిని ఒకసారి లొల్లు పెట్టుకున్నా లొల్లు పెట్టుకుంటే అప్పుడు ఏమి ఇస్తాడు సార్ ఏమంటే చేయరా పోయి నువ్వు ఎందుకంటే సార్ చాలా మంచివాడు వాడు ఆని వల్ల మేము చాలా నష్టపోయి వేరే మున్సిపాలిటీలో పోయి పనిచేసుకుంటున్నాం తప్ప వర్కులు చేస్తున్నాం వర్కులు చేస్తుంటే ఎంబి రికార్డ్ చేయడు ఎంబి రికార్డ్ చేస్తే మాకు డబ్బులు వస్తాయి ఎంబి రికార్డ్ చేయడు చేస్తా చేస్తా చేస్తాను మమ్మల్ని నడిచి పండ్లు డ్రై ఫ్రూట్స్ అమ్ముకుంటే ఏమొస్తాయి చిల్లర పైసలు తప్ప అనుకున్నాడు ఏమో డ్రై ఫ్రూట్స్ బిజినెస్ చాటున డ్రగ్స్ దందాకు తెరతీస్తాడు హైదరాబాద్ సిటీలోని ఓ బిజినెస్ మ్యాన్ డ్రై ఫ్రూట్ షాప్ లోనే కొకైన్ అమ్మటం మొదలు పెట్టాడు షాపునకు వచ్చే కస్టమర్లు ఎటు కొంచెం రిచ్ పీపుల్ కాబట్టి కొకైన్ సేల్ ను ఈజీగా పెంచేసుకున్నాడు హైదరాబాద్ సిటీ నడిబొడ్డున డ్రగ్స్ అమ్మకాల్లోని కొత్త కోణాన్ని వెలుగులోకి తెచ్చారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కన్స్యూమర్స్ అన్నది కొంచెం లిస్ట్ మనకి వచ్చింది అది ఆ లిస్ట్ అన్నది ఇంకా మాకు టైం దొరకలేదు అవన్నీ చూడడానికి అదంతా కూడా అనాలిసిస్ చేసి అందులో కన్స్యూమర్స్ ఎవరు ఉన్నారని ఇంకా ఐడెంటిఫై చేసి డెఫినెట్ గా మనం వాళ్ళ మీద నోటీసెస్ సర్వ్ చేసి ఎట్లాగ లీగల్ యాక్షన్ తీసుకోవాలన్నది ఫర్దర్ యాక్షన్ అది మనము తీసుకోవడం జరుగుతుందండి మనకి ఇనీషియల్ గా అయితే ఒక 20 గ్రామ్స్ వరకు అట్లాగా సేల్ అయినట్టు తెలుస్తా ఉన్నది బట్ మనకేంటంటే పెద్ద మొత్తాన్ని మనము సీజ్ చేశాము ఇందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎప్పుడు మనకి ఇన్ని కేసెస్ చేసినా కానీ ఫస్ట్ టైం ఈ గ్యాంగ్ అన్నది చాలా ఆర్గనైజ్డ్గా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నారు ఫస్ట్ టైం వీళ్ళు పట్టుకోవడం జరిగింది వీళ్ళు పాత ఆఫెండర్లు కాదు somehow they have been able to use good technology and able to hide themselves from the police dragnet atla no Victor kuda Nigeria ankoni anukunta unnam manamu but emainante Gabriel wife pregnant undadam valla he went to Nigeria సో అప్పుడు విక్టర్కి చెప్పాడు సో నువ్వు ఇది హ్యాండిల్ చేయి అని చెప్పి సో విక్టర్ యూస్ టు డూ దిస్ పెడ్లింగ్ సో బట్ వాళ్ళిద్దరు కూడా కలిసి బిజినెస్ చేస్తూ ఉంటారు రీసెంట్గానే విక్టర్ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ మనకి పట్టుబడడం జరిగిందండి అంతా వాట్సాప్లోనే కాంటాక్ట్ అవుతూ ఉన్నారు మనకు అందరు దానికి సంబంధించి కొన్ని అయితే ఆల్రెడీ వాట్సాప్ చాట్స్ కూడా ఉన్నాయి వీళ్ళ మధ్యన అది డెఫినెట్గా ఎవిడెన్స్గా మనము తీసుకుంటాం అది సబ్సిక్వెంట్గా కొంచెము డేటా కూడా ఉన్నది ఎఫ్ఎస్ఎల్కి పంపించి ఆ డేటా తీసుకుని ఇంకా కస్టమర్స్ లిస్ట్ కొంచెం ఉన్నది అందులో డెఫినెట్గా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి లీగల్గా ఎట్లా ప్రొసీడ్ అవ్వాలన్నది మేము ఒకసారి ఆలోచిస్తాం అది ఎగ్జాక్ట్గా ఇంకా పోలీస్ కస్టడీలో తీసుకుని వీ హ్యావ్ టు క్వశ్చన్ హిమ్ బట్ డెఫినెట్గా మనకి ఇది చూస్తే ఈ స్మాల్ ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని 1 గ్రామ్ ప్యాకెట్స్ అవి బట్ ఇక్కడ ఇవి చూస్తే క్యాప్సూల్స్ లాగా ఉన్నాయి ఈ క్యాప్సూల్స్ ఏమో మనకి విక్టర్ దగ్గర నుంచి దొరికినాయి దీస్ ఆర్ ఆల్ ప్లాస్టిక్ క్యాప్సూల్స్ మీరు చూస్తే జనరల్గా ఇట్లాంటి క్యాప్సూల్స్ ఏంటంటే మనకి వాళ్ళు బాడీలోని కన్జ్యూమ్ చేసుకుని అట్లానే వాళ్ళు
స్మగుల్ చేసి తెస్తూ ఉంటారు. మరి అది ఇది ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నది సోర్స్ యాక్చువల్లీ మనం ఇంకా ఐడెంటిఫై చేయాలి. ఇంకా మనకు టైం దొరకలేదు, అందుకనే వీ హావ్ నాట్ డన్ ఇట్. బట్ పోలీస్ కస్టడీ తీసుకుని వీ విల్ అసెట్ ఆన్ దిస్. ఇప్పుడు దిస్ ఈజ్ అ ప్లాస్టిక్ క్యాప్సూల్. ఈ ప్లాస్టిక్ క్యాప్సూల్లోనే మనకి కోకేన్ ఉంటుంది. అది జనరల్లీ దే పుట్ ఇట్ ఇన్ దర్ బాడీ రెక్టమ్ అండ్ దెన్ బట్ ఇఫ్ యూ బ్రేక్ ఓపెన్ దిస్ ఇది బయటకు వస్తాయి. మూవీలో వచ్చిందా? ఇది ఇది చూసే మూవీలో పెట్టుంటారు. మూవీలో వాళ్ళకి ఇట్లా తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ అది ఒక సెక్షన్ 27 ఎన్డిపిఎస్ యాక్ట్ ఒకటి ఉన్నది, అది అది ఇన్వోక్ చేయాలని చూస్తున్నాం. అది డెఫినెట్ గా మనకి ఈ కాల్ లిస్ట్ లోని అండ్ చాట్స్ లోని కొందరు కన్జ్యూమర్స్ ఉన్నారు అందులో. సో ఆ బేసిస్ మీద మేము వి విల్ ప్రొసీడ్ డెఫినెట్లీ లీగల్లీ ఆన్ దెమ్. అట్లా ఏం లేదు, డైరెక్ట్ గానే పెడతా ఉన్నాం. అయిందండి, అయింది. ఫస్ట్ ఆల్రెడీ ఒక సూర్యప్రకాష్ అని ఈజ్ అరెస్టెడ్ ఒక 2-3 డేస్ బ్యాక్. ఆయన సబ్సిక్యూ మనము ఆయనని మనము ఇంట్రాగేట్ చేసి క్వశ్చన్ చేస్తేనే ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. సో ఆల్రెడీ ఇందులోని మనకి 5 మెంబర్ గ్యాంగ్ ఇది. 5లో ఒకడు ఎబ్స్కాండింగ్ ఉన్నాడు, ఒకడు అరెస్ట్ అయ్యాడు, ఇంకొక మనకి 3 ఉన్నారు ఇప్పుడు. అట్లా నాకు తెలియదండి, ఒక హైదరాబాద్ వరకే మనకి ఇప్పటి వరకు ఇవన్నీ విస్తృతంగా ఉన్నట్టు తెలిసి వస్తుంది. బై రోడ్ వచ్చినాయి, బై రోడ్ కార్స్ లో వచ్చినట్టు తెలుస్తుంది. నెవర్ వీళ్ళు ఎప్పుడు మనకి ఎన్ని కేసెస్ చేసినా ఈ ఎంటైర్ గ్యాంగ్ అన్నది ఇప్పటి వరకు మనకి ఎక్కడ అరెస్ట్ కాలేదు, మన రికార్డ్స్ లో కూడా రాలేదు ఇది. ట్రాన్స్ఫార్మర్ల నుంచి రాగి తీగను దొంగలించే అంతర్రాష్ట్ర దొంగల ముఠాను రాచకొండ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా ఏకంగా రాచకొండ, సైబరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలోని 306 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులో నుంచి రాగి వైర్లను తొలగించి విక్రయించనున్నారు. ఈ సందర్భంగా అంతర్రాష్ట్ర ఘరానా ముఠా వివరాలను శుక్రవారం పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ వివరాలు వెల్లడించారు. ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ గ్యాంగ్ ని ముఠాని అరెస్ట్ చేయడం జరిగింది. వారు ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ దొంగతనం మొత్తం ఆల్మోస్ట్ 3-4 కమిషనరేట్ పరిధిలో మరియు కొన్ని జిల్లా పరిధిలో కూడా చేయడం జరిగింది. ఈ చూడటానికి కొద్దిగా సింపుల్గా కనిపిస్తుంది, కానీ ఒకసారి ఆలోచించండి, దాంట్లో ఈ 7 మెంబర్స్లో టోటల్ ఒక 173 కేసెస్, 173 కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు. అండ్ దాంట్లో ఒకళ్ళు ఇద్దరు ఇది వరకు కూడా దాంట్లో అరెస్ట్ కాలేదు. ఈవెన్ ఈ మున్న డిటెక్షన్లో కూడా దాదాపుగా 83 కేసు ఫస్ట్ టైం డిటెక్షన్ చేయబడుతున్నది. సో అటువంటి గ్యాంగ్ పట్టుకొని ప్రత్యేకంగా ఏంటి అంటే ఒక ట్రాన్స్ఫార్మర్ కాయిల్ దొంగతనం చేస్తే దాంట్లో వారు సంపాదించేది 1 లక్ష కావచ్చు, బట్ గవర్నమెంట్కి ప్రజలకి నష్టం చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఆలోచించండి, పీక్స్ టైంలో ఎప్పుడైతే ఈ క్రాప్ కోసం అది దానికోసం నీళ్లు కావాలా, ఎలక్ట్రిసిటీ కావాలా, ఆ సమయంలో వాళ్ళు ట్రాన్స్ఫార్మర్లో పోయి దానికి కూలు కొట్టేసి వాచ్గా పెట్టేసి తర్వాత ఒక స్పెషల్ టూల్స్ యూజ్ చేసుకొని ఆ ట్రాన్స్ఫార్మర్కి ఒక ట్యాంక్ ఉంటుంది, దాంట్లో ఆయిల్ ఉంటుంది, ఆ మొత్తం ఇది పాడు చేసుకొని దాంట్లో ఉన్న కాయిల్ ఎత్తుకుపోయి మొత్తం కాపర్ ఎత్తుకుపోయి అక్కడ అమ్మేస్తారు. ఈ ఎవరైతే తీసుకునే వాళ్ళు ఉన్నారో దాంట్లో కూడా మన కేసులో వచ్చినారు, వారు దాన్ని బ్రిక్స్గా తయారు చేసి అమ్మేస్తారు. సో ఒక ట్రాన్స్ఫార్మర్ కూలిపోతే దాంట్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి నష్టాలు, మరియు దానికన్నా ఎక్కువ ప్రజలకి ఎంత నష్టాలు జరుగుతున్నది అని ఆ విషయం మనం గమనించాల్సిన విషయం ఉన్నది. అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ తహసీల్దార్ చంద్రశేఖర్ గౌడ్. శివరాంపల్లి, సులేమన్ చెరువు పరిధిలో చేపడుతున్న అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. సులేమన్ చెరువులో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన సరిహద్దులను కొందరు అక్రమంగా తొలగించి నిర్మాణాలు చేపడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో వాటిని కూల్చివేశామని తెలిపారు తహసీల్దార్.
గ్రామంలో సులేమాన్ చెరువు అనే ట్యాంక్ ఉంది. సో అందులో ఇరిగేషన్ వల్ల ఆల్రెడీ ఫెన్సింగ్ ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసి ఫెన్సింగ్ కూడా వేయడం అనేది జరిగింది. సో నిన్న మధ్య అక్కడ ఎవరో మట్టి పోసి ఒక రేకుల షెడ్ లాంటిది వేసి కబ్జా చేయడానికి ప్రయత్నించారు. అది ప్రభుత్వ స్థలం కాదు, ఆయన పట్టాలండి. అయినప్పటికీ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో చేయడానికి వీల్లేదు కాబట్టి దాన్ని నిన్న వెరిఫై చేశాం. సో ఇవాళ దాన్ని తొలగించడం అనేది జరిగింది. అది శివరాంపల్లి గ్రామస్తులు ల్యాండ్ వాళ్ళే అక్కడ కన్స్ట్రక్ట్ చేశారనేది తెలిసింది. సో అందులో భాగంగానే ఇవాళ ఎవరిది యాక్చువల్లీ ల్యాండ్ అనేది వెరిఫై చేస్తూ ఉన్నాం. చేసిన తర్వాత వారిపై తగిన చర్యలు కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఎకరాలు అనేది కాదు, వాళ్ళు ఒక ప్లాట్ లాగా చేశారు. ఆల్మోస్ట్ ఒక 1000 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. ప్రభుత్వ స్థలాల్లో ఎక్కడ కబ్జా అయినప్పటికీ మా దృష్టికి వచ్చినట్టయితే ఇమీడియట్గా కూడా చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది. అట్లాగే మీ దృష్టికి వచ్చినా కూడా మీరు మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే దానిపై కూడా తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. పార్టీలకు సంబంధం లేదండి, అది ఏ పార్టీకి సంబంధించిందైనా సరే ఎవరు కబ్జా చేసినప్పుడు సరే ప్రభుత్వం ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే తప్పకుండా అఫీషియల్గా ఏ చర్య అయితే తీసుకోవాలో ఆ చర్య తప్ప జగిత్యాల జిల్లాలో తెల్లవారుజామున ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. హుజూరాబాద్ దీపుకు చెందిన ఆర్టీసీ బస్సు రోజులాగానే తెల్లవారుజామున నిజామాబాద్ నుంచి వరంగల్కు బయలుదేరింది. అందులో మొత్తం 75 మంది ప్రయాణికులు ఉన్నారు. సాఫీగా సాగుతున్న ప్రయాణంలో ఊహించని అపాయం ముంచుకొచ్చింది. జగిత్యాల మంచినీళ్ళ బావి సమీపానికి రాగానే ఒక్కసారిగా రాళ్లతో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ప్రయాణికులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వెనుక నుంచి రాళ్లు విసరడంతో బస్సు అద్దాలు పగిలి మిట్పలికి చెందిన ఓ ప్రయాణికుడికి తీవ్రంగా గాయపడ్డాడు. బస్సులో 75 మంది ప్రయాణికులు ఉన్నట్లు బస్ కండక్టర్ తెలిపారు. బస్సు వెనుక నుంచి అనుసరిస్తున్న యువకులు దాడి చేసి పారిపోయారని కండక్టర్ పేర్కొన్నారు. డ్రైవర్ కండక్టర్ అప్రమత్తమై బస్సును పక్కనే ఆపారని, ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. కుట్టిన పెయిండు వాళ్ళని చూసినాం, వాళ్ళు మళ్ళీ అంగి చేంజ్ చేసిండు, బండి చేంజ్ చేసిండు. డ్రైవర్ కానీ వచ్చేయండు రోజంతో పట్టంగా ఇంకా కారు చూస్తాడు. ఆ గల్లీ వెనక నుంచి వెళ్ళి బస్సు దగ్గరికి వచ్చేది, వచ్చి కైసచ్చారా అని ఈయనను అన్నాడు. అన్న తర్వాత నేనేం మంచిగా నడుస్తానా అని ఇతను ఇక శైలి ఈయన వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఏమేమో తిట్టుకుంటా పోయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ డబ్బా కాడ ఆగినాడు. మీక మేము చూడలేదు ఆగి ఏదో ఎంట్లాడి బండ తీసి బండతో ఈ బండి రన్నింగ్. అంటే ఎంతమంది ఉండే బండ్లో పండుగ దాదాపు 54 మంది? మీ 50 మంది ప్రయాణికులు? 54 మంది. ఎక్కడ వస్తారు మీరు? నేను పిట్పల్లి నుంచి వస్తున్నా. జయిశాలకు ఎంత పడుతుంది? మంచిర్యాల బావి దగ్గర అలాగే రాకినట్టు అనిపించింది. సరే ఎంత తిరిగేసరికి ఇంకా అర్థం మలిగి ఉన్నది. ఎవరు బండి తీసుకెళ్ళి నిజాంపేట మండల పరిధిలోని నార్లాపూర్ గ్రామానికి చెందిన అంబాటి వెంకటలక్ష్మి శ్రీనివాస్ గౌడ్ల పెద్ద కుమారుడు రాజు గౌడ్ వయస్సు 25, పుట్టుకతో అంగవైకల్యంతో ఉండగా శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంట్లో నుంచి వెళ్లిన వ్యక్తి తిరిగి రాకపోవడంతో రాత్రి 9 గంటల నుంచి ఎలాంటి ఆచూకీ లభించలేదు. తెల్లవారుజామున గ్రామంలోని తుమ్మలకుంటలో ఉదయం 8 గంటల ప్రాంతంలో గ్రామస్తులు నీళ్లపై తేలిన శవాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గజయితకాలతో శవాన్ని బయటకు తీయడం జరిగింది. కాలకృత్యాలకు వెళ్లి ప్రమాదవశాత్తు గుడ్డలో పడి మృతి చెందినట్లు మృతుని తల్లి వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్ తెలిపారు. పోస్ట్ మార్టం నిమిత్తం రామేంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మనకి ఏంటంటే పొద్దున 7:38 ప్రాంతంలో ఫోన్ వచ్చింది వాళ్ళ విలేజ్ నుంచి. ఎవరు అంటే అతని పేరు మనకు రాజాగౌడు. అతనికి ఏంటంటే పుట్టుకతోనే ఫిజికల్గా అతనికి కాలు చేయలు సరిగ్గా ఉండదు అన్నట్టు. పుట్టుకతోనే తను నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కూడా కాలకృత్యాలు తీసుకుంటా అని తన ఇంట్లో చెప్పి బయటకు పోయినాయన. పోయిన తర్వాత ఉమ్మలకుంట అనే చెరువు దగ్గరికి అతను వెళ్ళి కాలకృత్యాలు తీసుకునే క్రమంలో కూడా కాలు జారి పడిపోయినట్టు మనకు సమాచారం. అయితే వాళ్ళు 3 గంటల నుంచి నిన్న వెతుగా పొద్దున ఎవరో వాళ్ళకు అక్కడికి వెళ్తున్న వ్యక్తులు చెప్పడం జరిగింది. ఏమని అంటే ఎవరు తల కనిపిస్తున్నది అని వాళ్ళకి చెప్తే వాళ్ళ పేరెంట్స్ వచ్చి చూసేవారికంటే అతనే అని చెప్పి వాళ్ళు నిర్ధారించడం జరిగింది అన్నట్టు. తర్వాత గజగితాలను పెట్టి తీయించడం జరిగింది. అతని పైన కుటుంబంలో ఎట్లాంటి అనుమానం లేదు. తనకు ఫిజికల్గా కాలు చేయి సరిగ్గా లేనందున వల్ల కాలు జరిపడిపోయింది. వాళ్ళ పిటిషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళ తల్లిగారే.
మహబూబాబాద్ జిల్లాలో గుళ్లకుంట ఖాళీలో ఇద్దరు చిన్నారులు తప్పిపోయారని ఫిర్యాదు అందినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం ఉదయం తల్లిదండ్రులు కూలీ పనికి వెళ్లగా 10 గంటల సమయంలో ఇంటి నుంచి చిన్నారులు ఆడుకోవడానికి వెళ్లినట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు. పెద్ద కుమారుడు ప్రేమ్ కుమార్కి 10 సంవత్సరాలు, చిన్న కుమారుడు వినోద్ కి 8 సంవత్సరాలు వయసు ఉంటుందని వెల్లడించారు. ఉదయం వెళ్లిన వారు సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కాలనీ వాసులతో కలిసి వెతికారు. ప్రయోజనం లేకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాయంత్రం దాకా చూసాం, రాలేదు. 9:15 సార్ ఆడుకుంటా పోయారు, ఏడిపోయారు సార్. ఎవరి మీద అనుమానం లేదు సార్. ఇక్కడ మాకు పగవాళ్ళు కూడా ఎవరు లేరు. మేము చేసుకుంటే తినేటవాళ్ళు, మట్టి పనే చేస్తాం. ఇద్దరు కొడుకులే సార్, ఇద్దరు వెళ్ళిపోయారు సార్. ఎక్కడ ఉన్నా కొంచెం సాయం చేసి తీసుకురండి సార్. ఏమైనా వస్తారనుకోనుగా, కానీ పోయే వచ్చేలోపు వస్తారు. వాళ్ళు మా అన్నానికి ఆగరిస్తారు, అన్నాను కాగారు వచ్చేస్తారని చెప్పి పని చేస్తాం. మధ్యాహ్నం వచ్చే లోపల లేరు వాళ్ళు. ఇంకా నైట్ మొత్తం తీరకుండా ఉన్నాం, 11 పని చేస్తారు తీరకుండా ఉన్నాం. మహబూబాబాద్ టౌన్లోని గుండ్లకుంట కాలనీలో ఇద్దరు పిల్లలు కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కనపడట్లేదని చెప్పి దర్శ చేయడం జరిగింది. ఆ పిల్లలు ఫొటోస్ కూడా మేము కలెక్ట్ చేయడం జరిగింది. ఆ పిల్లల యొక్క ఫొటోస్ను కూడా అన్ని వాట్సాప్ గ్రూప్లో కూడా తెలియజేయడం జరిగింది. మీడియా ద్వారా కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీడియాకు కూడా మేము ఆ ఫొటోస్ రిలీజ్ చేస్తున్నాం. ఏమైనా సమాచారం తెలిసినట్టయితే మహబూబాబాద్ టౌన్ సీఏ గారికి కానీ, మహబూబాబాద్ టౌన్ ఎస్ఐ గారికి కానీ, డిఎస్డి పిఓ గారికి కానీ, ఎవరికైనా సరే సమాచారం ఇవ్వాల్సిందిగా ఈ యొక్క న్యూస్ చూస్తున్న వారిని కావచ్చు, ప్రజలను కానీ కోరుచున్నాము. కస్తూర్బా గాంధీ టీచర్లకు వర్క్ ఆర్డర్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ బషీర్బాగ్ లోని విద్యాశాఖ మంత్రి కార్యాలయాన్ని కస్తూర్బా గాంధీ ఉపాధ్యాయులు ముట్టడించారు. రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన ఉపాధ్యాయులు ఎల్బీ స్టేడియం నుంచి ర్యాలీగా వచ్చి మంత్రి కార్యాలయం గేటు ముందు బైఠాయించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య టీచర్లకు మద్దతు తెలిపారు. కస్తూర్బా గాంధీ పాఠశాలలో టీచర్లతో విద్యాశాఖ అధికారులు వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని తెలంగాణ నిరుద్యోగ ఐకాస చైర్మన్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే వీరికి జీతాలు చెల్లిస్తున్నారని, ఆ నిధులను కొంతమంది అధికారులు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కస్తూర్బా టీచర్లను 937 మందిని, అదే విధంగా మన కొత్తగా రిక్రూట్మెంట్ అయినటువంటి 1037 మందిని మొత్తం టోటల్ గా ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో గతంలో సబితా ఇంద్రారెడ్డి గారిని కలిసి మరి రిప్రజెంటేషన్ ఇస్తే కృష్ణయ్య గారు వీటిని తొందరగా వెంటనే వీళ్ళకి కాంట్రాక్ట్ పద్ధతిలో ఆర్డర్స్ ఇస్తామని చెప్పి ఇప్పటికీ 1.5 సంవత్సరం గడుస్తున్నా ఇప్పటికి కూడా ఇంకా ఆర్డర్స్ ఇవ్వకుండా వాళ్ళతో కాలయాపన చేస్తున్నారు. వీళ్ళకు వెంటనే ఆర్డర్స్ కాపీస్ ఇవ్వాలి. రాష్ట్రంలో ఇప్పుడు వివిధ ప్రభుత్వ శాఖలలో టీచర్లు లేక పిల్లలు వెళ్ళబోతున్నారు. స్కూళ్ళు సొంత భవనాలు ఉండవు, అదేవిధంగా గురుకులాలు సొంత భవనాలు ఉండవు. ఎస్సీ ఎస్టీ పిల్లలు ఇవాళ గురుకులాలలో, అదేవిధంగా బీసీ హాస్టల్ చూస్తే పందులు గొర్రెలు పందు కుక్కలు నక్కలు పొర్లాడే విధంగా హాస్టల్ తయారయ్యాయి.